సూర్యకాంత సేవా కేంద్రంలో మరి పంగవీటి రాధా మోహన్ రంగా గారి మిత్ర మండలి వాళ్ళచే ఈరోజు మన వృత్తుల ఆశ్రమంలో వారి పేరు మీద భోజనాలు ఏర్పాటు చేశారు. మరి ఈరోజు దేశమంతటా మన ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం అంతటా కూడా రాధా మిత్ర మండలి వారి చేత అన్నదాన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజంగా ఇది ఆనందదాయకం. ఇటువంటి మంచి రోజులు రావాలని ప్రజలు ఎల్లప్పుడూ ఇంటికి మన గుడ్డకి లోటు లేకుండా ఉండాలని మనసారం కోరుకుంటున్నాం. మళ్ళీ ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా జరగాలని మనసారం కోరుకుంటూ ఇట్లు దేవాలయ వృద్ధులాస్తాం. జై హింద్. ఈరోజు స్వర్గీయ కొంగవీటి మోహన్ రంగా గారి 76వ జయంతి సందర్భంగా ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్ర మండలి పిలుపు మేరకు వారోత్సవాలు చేయాలని ఈ రోజుగా ఆంధ్రప్రదేశ్లో భీమవరం వృద్ధాశ్రమంలో మొట్టమొదటిగా మా సోదరి అయిన వాణిశ్రీ అక్క గారు అనాథాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మా ఇంటికి, అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా రాధారంగ మిత్ర మండలి మహిళా అధ్యక్షురాలుగా వాణిశ్రీ అక్క గారు ఉండటం, అలాగే ఈ జిల్లాలో గౌరవ అధ్యక్షులుగా సోదరుడు మా అన్నయ్య గారు గౌరవ బాబయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మా రంగారి ఆశయం పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, అలాగే పేదలకు బడుగులకు రాజ్యాధికారం, అలాగే అన్నదానం, అలాగే ఆయన బతుకున్న రోజుల్లోనే అన్నదానం, అలాగే వృద్ధాశ్రమం వాటికి సపోర్ట్ చేయడం, మరియు చలివేంద్రాలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేసిన మహనీయుడు శ్రీ స్వర్గీయ కొంగవీటి మోహన్ రంగా గారు ఆయన 76వ జయంతిని పురస్కరించుకుని ఆయనకి మేము ఈ కార్యక్రమం చేయడానికి పిలుపునివ్వడంతో ఆ పిలుపుని అందుకుని మా అక్క ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందం ఉంది. జోహార్ కొంగవీటి మోహన్ రంగా గారు. అందుకే నమస్కారం అండి. వచ్చే నెల 4వ తారీఖున స్వర్గీయ కొంగవీటి మోహన్ రంగా గారి యొక్క 76వ జయంతి సందర్భంగా మన ఆంధ్ర తెలంగాణ రాధారంగ మెట్టమట్టి ఆర్యపుడ్డకు వారి యొక్క పిలుపుని అందుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని వారోత్సవాలుగా చేయాలని చెప్పి ఈ వారం రోజుల పాటు కూడా ఆంధ్రలోనూ అదేవిధంగా తెలంగాణలోనూ కూడా ఆయన పేరు మీద సేవా కార్యక్రమాన్ని తలపెట్టడం చాలా ఆనందదాయకం. ఆ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజున భీమవరం పట్టణంలో మన నేగి వాణిశ్రీ గారు ఆధ్వర్యంలో ఈ భీమవరం బుద్ధుకాశ్రమంలో బుద్ధులందరికీ కూడా అన్నదానం చేపట్టి వారందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టి వారి చల్లని జీవితంతో ఆ యొక్క ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలనే యొక్క ఆదరణ వాణిశ్రీ గారు తలపెట్టడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఈ కార్యక్రమం వారంలో కూడా ఈ రెండు రాష్ట్రాల్లోనూ కూడా అందరూ కూడా చాలా ఘనంగా నిర్వహించాలి, ఆయనకి ఘన నివాళులు అర్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఈ రోజు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఘన నిర్దేశిస్తారు.